శ్రీమాత్రే నమ మనం ప్రతిరోజు కూడా అనేక రకాల పూలతో దేవుడిని కొలుస్తూ ఉంటాం చక్కగా అలంకరణ చేస్తూ ఉంటాం రకరకాల మాలలు తీసుకొచ్చి అలాగే రకరకాల పూలతో కూడా మనం అలంకరణ చేస్తూ ఉంటాం కొన్ని మాలల్ని గుమ్మాలకు తోరణాలుగా కట్టేస్తూ ఉంటాం ఇట్లా పువ్వులు లేనిది మనకి దైవ కార్యక్రమం పూర్తవదు అని చెప్పచ్చు అయితే దేవుడికి సంబంధించి ఎటువంటి పూలతో పూజ చేయకూడదు ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి జరుగుతుంది అలాగే ఏ పూలతో పూజ చేస్తే అరిష్టం ఇటువంటి అనుమానాలు చాలామందిలో ఉంటూ ఉంటాయి అయితే ఎటువంటి పువ్వులు ముందుగా పూజకు వాడకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంట్లో దేవుడికి ఏ పూలు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దానికంటే ముందుగా మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలకు కానీ పెద్దవాళ్ళ ఫోటోలకు కానీ ప్లాస్టిక్ పూలు అస్సలు పెట్టకండి అలాగే ప్లాస్టిక్ మాలలు కూడా వేయకండి ఇప్పటికే మీరు వేస్తున్నారే అనుకోండి వెంటనే తీసి పడేసేయండి ఎప్పటికప్పుడు దేవుడికి తాజా పూలను మాత్రమే పెట్టాలి అంతేగాని పువ్వులు రోజు ఎక్కడ తీసుకొస్తాం ఎందుకు వచ్చిన ఖర్చు అనుకుంటూ కొంతమంది ప్లాస్టిక్ పూలను కూడా అలంకరించేస్తూ ఉంటారు అలా ప్లాస్టిక్ పూలను ఎప్పుడూ కూడా పెట్టవద్దు పొరపాటున అలా పెడితే అరిష్టమే జరుగుతుంది కొంతమంది కాగితంతో చేసిన పూలను కూడా దేవుడు పటాలకి పెడుతూ ఉంటారు అలా పెట్టారే అనుకోండి మీరు చేసిన ఏ పూజలకు కూడా ఫలితం లభించదు మీ కోరికలు కూడా నెరవేరవు దేవుడు కూడా మీ పూజలను మెచ్చడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు ప్లాస్టిక్ పూలు పెట్టకూడదు అనే సందేహం అందరికీ వస్తూ ఉంటుంది అయితే ఈ విషయాన్ని మీరు వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది చెట్టుకు పూసే ప్రతి పువ్వుకు కూడా ఒక ప్రత్యేకత ప్రత్యేక గుణం అనేది కలిగి ఉంటుంది అవునా ప్రత్యేకమైన సువాసన కూడా కలిగి ఉంటాయి మనం వాటిని చూడగానే ఒకలాంటి మంచి అనుభవం మనకి కలుగుతుంది మనకి ఎలా ఉంటుందో దేవతలకు కూడా అలాంటి భావనే ఉంటుంది పువ్వుల్ని ముట్టుకోగానే మనం కోమలత్వాన్ని పొందుతూ ఉంటాం అలానే దేవుడికి కూడా ఆ పువ్వులు పెట్టగానే అదే అనుభూతిని పొందుతారట దీనివల్ల మనిషిలో ఉండే కోపం ఆవేశం ఈర్ష్య అసూయ ఇటువంటి ఎన్నో లక్షణాలు తొలగి మనసుకు శాంతి కలుగుతుంది ఒక్కసారి మీరే గమనించి చూడండి పూజ చెయ్యని మగవారి కంటే పూజ చేసే మగవారే సున్నితంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎక్కువగా కోపం రాదు అంటే నిత్యం దైవారాధన చేస్తూ పూజ చేస్తున్న మగవారిని మీరు పరిశీలించి చూడండి ఎక్కువ కోపాన్ని తెచ్చుకోరు ఎందుకు అనంటే పువ్వుల యొక్క మృదుత్వం దాని సువాసన వల్ల మన మనసుల్లో కలిగే భావన వల్ల దేవునికి సమర్పించే సమయంలో మనం ఎంతో శాంతిగా ప్రేమగా వ్యవహరిస్తాం అందువల్లే నిత్య పూజ చేసే మగవారిలో చాలా వరకు సున్నితత్వం ఉంటుంది అని చెప్తారు అయితే ఇదే శ్రద్ధ మనకి ప్లాస్టిక్ పూలను పెట్టడం వల్ల కలగదు మనకి భగవంతుడు సృష్టిలో సహజంగా పూసే పువ్వులను ఏదైతే ఇచ్చాడో వాటినే వాడి మనం పూజ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే దేవుడి కటాక్షం ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుంది ప్లాస్టిక్ పూలతో పూజ చేశారే అనుకోండి దేవుడు ఎప్పటికీ కూడా మీరు కోరిన వరాల్ని ఇవ్వడు అది మన మనసుకు కూడా ప్రశాంతతను ఇవ్వదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ పూలు వాడకండి అలాగే పువ్వులు కూడా చక్కగా తాజాగా ఉండేలాగా చూసుకోండి మూడు నాలుగు రోజుల క్రితం పువ్వులు బడిలిపోయినట్టున్న పువ్వులు ఇటువంటి పువ్వులు దేవుడి పూజకు పనికిరావు ఎప్పుడైనా సరే భగవంతుడికి సమర్పించేది తాజాగా చక్కగా ఉండాలి ఏదైనా సరే అలాగే పువ్వులు కూడా అప్పటికప్పుడు కోసినట్టుగా తాజాగా ఉన్న పువ్వులనే మనం పూజలో ఉపయోగించాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మా ఛానల్ని లైక్ చేయండి మీరు దేవుడికి గంట కొడతారు కదా అలాగే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ కు కూడా ఒక గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి